Hello friends, నా పేరు వెంకట్. మనం ఈరోజు డిఎస్సి నియమకాల్లో భాగంగా కెమిస్ట్రీ సబ్జెక్టులో కొన్ని కాన్సెప్ట్స్ని చూద్దాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంది, ఒక లోహం మీద ఇంకో లోహం డిపాజిట్ అయిన దాని వల్ల వచ్చే ఫ్యూచర్స్ అవి ఇవి చూసాం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో అవి చూద్దాం. ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఎలక్ట్రోప్లేటింగ్ అనగా ఒక లోహం మీద మరొక లోహం సన్నని పూతతో డిపాజిట్ చేయడమే ఎలక్ట్రోప్లేటింగ్. దీనివల్ల షైన్ అంటే లుక్, అప్పుడప్పుడు స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి కరోజన్, తుప్పు పట్టడం తగ్గిపోతుంది. తుప్పు అనేది పట్టదు, మంచి కోటింగ్ పర్ఫెక్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ అయితే. తుప్పు పట్టకుండా కోసం మనం క్రోమియం అన్నది, క్రోమియం అనే లోహాన్ని ఫెరస్ లోహం మీదకి డిపాజిట్ చేస్తాం. దిస్ ఈజ్ ప్యూర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మనం కార్ వీల్స్, అవి అలాయ్ వీల్స్ అని అంటారు కదా, ఇది అలాయ్ కార్ వీల్స్కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఎలక్ట్రోప్లేటింగ్. సమ్టైమ్స్ ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ డన్ విత్ ఎ వ్యూ టు రిపేర్ వన్ అవుట్ పార్ట్స్ ఇన్ మెషినరీ. ఇప్పుడు మనం చెప్పాం కదండి, ఒక మెటల్ని, ఒక లోహాన్ని మరో లోహం మీద డిపాజిట్ చేయడం. ఇప్పుడు మన లోహంకి ఒక చిన్న గుంటలాగ పడి ఇక్కడ మెటల్ లేదు. ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనకు కావాల్సిన లోహాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయొచ్చు. అప్పుడు ఈ మళ్ళీ విరిగిపోయిన పార్ట్ కూడా ఫుల్గా ఫంక్షనింగ్ అవుతుంది. దిస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. ఇన్ సచ్ కేసెస్ ద సూటబుల్ మెటీరియల్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ద అఫెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ మెషినరీ. చెప్పాం కదా, విరిగిపోయిన పార్ట్లో, ఇప్పుడు ఈ పార్ట్లో ఈ జోన్లో మెటల్ పోయింది, ఈ జోన్లో డిపాజిషన్ చేయాలి. మనం ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి ద్వారా కొత్త మెటల్ని తీసుకొచ్చి ఈ గ్యాప్స్లో ఫిల్ చేస్తాం. అప్పుడు మనకి వాన్ అయిన పార్ట్స్ కూడా మళ్ళీ రీయూస్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. తుప్పు పట్టక ఉండడమే కాకుండా ఇంకా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అన్నది మనం మెయిన్గా ఆర్నమెంట్స్, నగలు, గిల్ట్ నగల్లో కూడా రకరకాల పూతలు వేయబడతాయి. ఇవన్నీ ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారానే చేస్తారు. ఆర్నమెంటల్ యూజెస్ ఆర్ హై. అండ్ డెకరేషన్, ఎక్కడెక్కడైతే డెకరేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ లుక్ అండ్ అపీరెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రోప్లేటింగ్ అక్కడ చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెవెరల్ ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ ఇట్స్ అలాయ్స్ సచ్ యాజ్ టేబుల్ వేర్స్, డెకరేషన్ పీసెస్ ఆర్ కోటెడ్ విత్ సిల్వర్ ఆర్ గోల్డ్. కాపర్కి మనం సిల్వర్ ఆర్ గోల్డ్ పూతేస్తాం. ఎందుకు, ఇవి కూడా పూతేసినప్పుడు వాళ్ళకి కొంచెం సిల్వర్ ఫైన్ లుక్ అండ్ ఫీల్ కొంచెం మంచిగా ఉంటుంది. అందుకని ఈ డిపాజిషన్స్ అన్నీ చేస్తాం. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది లేకపోతే అంతా డల్ అయిన డిమ్గా కనబడుతుంది, ఏదంతా షైనీ అయిన లస్ట్రస్గా కనబడదు. మనం వెడ్డింగ్ రింగ్స్ కూడా చూసాంగా, ఇవి కూడా ఎలక్ట్రోప్లేటింగ్ చేసి ఉంటాయి షైన్ పర్పసెస్ కోసం. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం చూసాంగా టిన్ కోటింగ్, ఫుడ్కి కానీ క్యాన్డ్ ఫుడ్స్లో, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి కెమికల్స్ లోపల ఇన్నర్ సైడ్లో కోటింగ్ చేస్తాం. ఇన్ జనరల్ ద ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ టిన్ కోటెడ్. టిన్ అంటే తదరం, దీంతో కోటింగ్ చేస్తే అసలు ఫుడ్తో రియాక్షన్ అన్నది జరగదు. టిన్ ఈజ్ వెరీ లెస్ రియాక్టివ్ టు ద ఫుడ్ దాన్ ఐరన్. నార్మల్ ఇనుము దాంట్లో మనం ఫుడ్ స్టోరింగ్ చేసామనుకో, ఇనుము మన ఫుడ్తో రియాక్ట్ అయ్యి పాయిజనింగ్ అవుతుంది. వేరాస్ మనం ఆ ఇనుము దాన్ని తదరంతో కోట్ చేసిన, టిన్తో కోట్ చేసిన దానిలో పెడితే అసలు రియాక్షన్ అన్నది జరగదు. ఫుడ్తో ఫుడ్ ఇంకా సేఫ్ అండ్ హెల్దీగా ఉంటుంది. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో అప్లికేషన్స్ ఆర్ ఎనార్మస్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ మేడ్ బై ఎలక్ట్రోప్లేటింగ్ టిన్ ఆర్ అయన్. ఇదే ఈ ఫిగర్ ఎలక్ట్రోప్లేటింగ్ది. మనం ఎగ్జాంపుల్ హల్దీరామ్స్ ఎప్పుడైనా గులాబ్ జామ్ డబ్బా, రసగుల్లా డబ్బా చూస్తే ఆ చిన్న కోటింగ్ ఉన్న ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ కారణంగానే ఇండియాలో చాలా ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్కి వెళ్తాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అన్నది లేకపోతే మనకు కూడా ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి, అప్పుడు ఫారిన్ కరెన్సీ మనకు కూడా రాదు. మన రిలేటివ్స్ కానీ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ పంపించాలన్నప్పుడు, స్వీట్స్ పంపించాలన్నప్పుడు ఇలాంటి టిన్ కోటెడ్ బాక్స్లోనే పెట్టి పంపుతారు. ఇంకా వెన్ అయన్ ఈస్ కోటెడ్ విత్ జింక్ మెటల్, అయన్ బికమ్స్ మోర్ రెసిస్టివ్ టు కరోజన్. మనం ఇంతకుముందు చూసింది టిన్ రియాక్టివ్నెస్ తీసేయడానికి, నో రియాక్షన్ ఫుడ్ ప్రాసెసింగ్. క్రోమియం షైన్,
అండ్ లస్ట్రస్. ఇప్పుడు రెసిస్టివ్ టు కరోజన్ అయన్, ఎస్పెషల్లీ అయన్ జింక్తో కోట్ చేసినప్పుడు ఇంకా తుప్పు అసలుకే పట్టదు అయన్కి. సో జింక్ కోటెడ్ అయన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రిడ్జెస్ అండ్ ఆటోమొబైల్స్. బ్రిడ్జెస్ మనం రకరకాల రోడ్ ట్రాన్స్పోర్ట్లో పోయేటప్పుడు బ్రిడ్జెస్, రైల్ బ్రిడ్జెస్, రోడ్ బ్రిడ్జెస్, ఈ బ్రిడ్జెస్లో హెవీ మెటల్ యూజ్ చేస్తాము. ఈ బ్రిడ్జెస్లు ఉన్నప్పుడు ఎయిర్, వాటర్, అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ కూడా రియాక్ట్ అవుతుంది కదా. రియాక్ట్ అయినప్పుడు తుప్పు పట్టి దీని లైఫ్ టైం అన్నది 20 ఇయర్స్ రావాల్సింది, 10 ఇయర్స్కే బ్రేక్ అవుతుంది. ఇలా లైఫ్ టైం తగ్గిస్తూ ఉంటుంది. అందుకని మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తే దాని లైఫ్ టైం ఇంకా పెరుగుతుంది. సో ఎలక్ట్రోప్లేటింగ్ ఇస్ నెసరీ. మనం ఇందులో చూసాం గుడ్ కండక్టర్స్, పూర్ కండక్టర్స్, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైసిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోప్లేటింగ్ ఇది ఒక పద్ధతి. ఏంటంటే ఒక మెటల్ ఇంకో ఒక లోహం ఇంకో లోహం మీదకి వెళ్ళి డిపాజిట్ అవ్వడం, అది మన అడ్వాంటేజెస్ కోసం. మనం ఇందులో చూసాం కొన్ని లిక్విడ్స్, సమ్ లిక్విడ్స్ ఆల్సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ, సమ్ సాలిడ్స్ టు. సమ్ లిక్విడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ సమ్ ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో నార్మల్ వాటర్, పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో డిస్టిల్డ్ వాటర్, లేకపోతే ప్యూర్ వాటర్ అన్నా డిస్టిల్డ్ వాటర్ అన్నా ఒకటే, ప్యూర్ వాటర్ అని రాయండి. ఇది ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ నియర్లీ జీరో. డిస్టిల్డ్ వాటర్ డస్ నాట్ అలో కరెంట్ పాస్ త్రూ ఇట్. మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఆమ్లాలు, లవణాలు, వీటి సొల్యూషన్స్ కూడా మ్యాక్సిమం కండక్షన్ చేస్తాయి, కరెంట్ వుడ్ బి పాస్డ్. ఎలక్ట్రోలైట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ త్రూ విచ్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ పాస్. ఇంతకుముందు డిస్కస్ చేసిన ఏదైతే దానిలో నుంచి కరెంట్ పాస్ అవుతుందో దాన్ని ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ త్రూ ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్లో ఖచ్చితంగా ఎలక్ట్రోప్లేటింగ్. ఈ రకరకాల అప్లికేషన్స్ ఉన్నా ఈ కేవలం ఈ అన్ని ప్రాపర్టీస్ మనకు కండక్టివిటీ అన్నది తెలవడం వల్లనే వచ్చిన ప్రాపర్టీస్. మనకు కండక్టివిటీ అన్నది డిఫైనింగ్ పారామీటర్ ఫర్ ఆల్ దీస్ ప్రాసెసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్నమెంటల్ డెకరేషన్. మనం ఇప్పుడు ఈజీగా పెట్టాలి ఇది. ఆర్నమెంట్స్ మామూలుగా ఒక మెటీరియల్తో చేస్తారు, దాని మీద పూతేసి షైన్గా ఉంటే నీట్గా ఉంటుంది. మనం ఎలక్ట్రోప్లేటింగ్ అని చూసాం. ఎలక్ట్రోటైపింగ్ వినలేదు. ఎలక్ట్రో ప్రింటింగ్ ఈజ్ రాంగ్, ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ రైట్. ఇది ఎలక్ట్రో ప్రింటింగ్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఈ టీఐఎన్జి టీఐఎన్జి సేమ్ ఉంది, మనం ఫాస్ట్గా ఇది పెడితే తప్పవుతుంది. సో ఎలక్ట్రోప్లేటింగ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి గాల్వనైజింగ్ వీ డోంట్ నో. ప్యూర్ వాటర్ ఇస్, మనం ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు డిస్కస్ చేసాం. ప్యూర్ వాటర్ ఇస్ ప్యూర్ వాటర్ అన్నా డిస్టిల్డ్ వాటర్ అన్నా ఒకటే. ఇట్స్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పూర్ కండక్టర్ అంటే ఇన్సులేటర్, ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే కండక్టర్, సెమీ కండక్టర్ అంటే హాఫ్ పంపుతుంది హాఫ్ పంపదు, లేకపోతే కొంచెం పోతుంది కొంచెం వెళ్ళదు. ఇలాంటి సెమీ కండక్టర్స్ అంటారు. ఇవి చిప్స్, మదర్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేస్తారు. ఇన్సులేటర్స్ అంటే అసలు పోదు. రెసిస్టర్ అంటే ప్యాసివ్, ఆగడం. ప్యూర్ వాటర్ ఇస్ ఇన్సులేటర్, ఇట్ డజంట్ కండక్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రోలైట్. సింపుల్ ఎగ్జాంపుల్, సల్ఫ్రిక్ యాసిడ్. మనం ఇంతకుముందు చూసినట్టు ఏదైనా యాసిడ్స్ కానీ బేసెస్ కానీ సాల్ట్స్తో కలిపిన లిక్విడ్ సొల్యూషన్స్ కానీ ఆల్ ఆర్ గుడ్ కండక్టర్స్. సో యాసిడ్, సల్ఫ్రిక్ యాసిడ్ అన్నది యాసిడ్, సో ఇట్స్ ఏ గుడ్ కండక్టర్. కండక్టర్ అన్నది జనరల్ కండక్టింగ్ అంటే అక్కడ జరగడానికి పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రోలైసిస్. సో సల్ఫ్రిక్ యాసిడ్ ఈజ్ బ్యాడ్, ఇట్స్ నాట్ ఎన్ అన్నాడు. అంటే ఇది అవును కాబట్టి తప్పు. లెమన్ జ్యూస్ కూడా, లెమన్ జ్యూస్ కూడా ఒక యాసిడిక్ నేచర్తోనే ఉంటుంది, సో ఇది కూడా కాదు. టామరిన్ జ్యూస్ కూడా ఒక టైప్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ అంటారు, అంటే ఇది కూడా యాసిడిక్. సో ఇవన్నీ కండక్ట్ చేస్తాయి, కానీ డిటర్జెంట్ సొల్యూషన్ అన్నది కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఎలక్ట్రోలైట్. సో ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఈజ్ డి. ఈ మూడు యాసిడ్స్ ఒక టైప్ ఆఫ్, సో యాసిడ్స్ ఆర్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. ఏదైతే ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తే అవి జనరల్గా ఎలక్ట్రోలైట్స్ అవుతాయి. అవి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో విడి కేటయాన్స్ అండ్ యానయాన్స్గా మారుతాయి.
సో ఎలక్ట్రోలైట్ కాంది ఏది అని అడిగినప్పుడు డిటర్జెంట్ సొల్యూషన్. మిగిలిన మూడు యాసిడ్స్ కాబట్టి అవి ఎలక్ట్రోలైట్స్ అవుతాయి. మనం మన చుట్టూ ఉన్న మ్యాటర్ని కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటి కనెక్టివిటీ తెలుసుకున్నట్టే ఇప్పుడు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ వాటి ప్రాపర్టీస్ తెలుసుకొని అవి మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తాయో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూసాం, మనందరం ఆ మ్యాటర్ గురించి విన్నాం. మ్యాటర్ జనరల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, మనకందరికీ తెలుసు. యు మే హ్యావ్ హర్డ్ దట్ ఫ్రేజెస్ లైక్ వాట్ ఈస్ ద మ్యాటర్, మ్యాటర్ అరౌండ్ అస్. హ్యావ్ ఎవర్ వండర్ వాట్ ద మ్యాటర్ ఈస్ మీనింగ్, సైంటిస్ట్ దట్ ఫ్రమ్ ఏ కామన్ మ్యాన్. మనకందరికీ తెలుసు మ్యాటర్ అంటే పదార్థం. జనరల్గా మ్యాటర్ ఈస్ డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ద్రవ పదార్థాలు, ద్రవ పదార్థాలు, గ్యాస్ పదార్థాలు. యు హ్యాడ్ ఏ రియల్, మనం ఇంతకుముందే అది ఉంటాం. జనరల్గా మెటల్స్, నాన్ మెటల్స్, లోహాలు, లోహాలు కానటువంటి సింథటిక్ కృత్రిమంగా డిజైన్ చేసిన నేచురల్ ఫైబర్స్, యాసిడ్స్, బేసెస్. మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ గురించి చదువుంటాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్స్ రకరకాల షేపులు, రకరకాల టెక్స్చర్లు, రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద వాటర్ వీ డ్రింక్, అవర్ ఫుడ్, అవర్ క్లోత్స్ అండ్ వేరియస్ థింగ్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, ద ఎయిర్ వీ బ్రీత్, ఈవెన్ అవర్ బాడీ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్. సింపుల్, మనం తినే ఫుడ్ దగ్గర నుంచి తాగే వాటర్, మనం వేసుకున్న బట్టలు, ఏదో ఒక పదార్థం నుంచి తయారు చేసినాయి. ఆ పదార్థం ఏంటిది, అవి ఎలా వచ్చాయి, అసలు ఆ మాలిక్యూల్స్ ఏంటి, ఆ యాటమ్స్ ఏంటి, అణువులు, పరమాణువులు ఏంటి, ఆ మ్యాటర్లో ఉన్న స్పెషాలిటీ ఏంది, అవి ఫామ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంది, ఏదైనా స్పేస్ ఆక్యుపై చేస్తే దాన్ని మ్యాటర్ అంటారా, ఇలాంటి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టేట్స్ అంటే ఏ లెవెల్స్లో ఉంటుంది. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్ దట్ వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. మనం చెప్పాం కదా మ్యాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ ఫేజెస్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ మూడు ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యూటిఫుల్ అయిన వాటర్ కేసులో కనబడతాయి. నీరు నార్మల్గా ఉన్నప్పుడు లిక్విడ్, దీన్ని క్రిస్టలైజ్ చేస్తే అంటే తక్కువ టెంపరేచర్ 0-3 degrees నుంచి మైనస్ ఎంతకు తీసుకుపోయినా ఇక్కడ క్రిస్టలైజ్ అయ్యి ఐస్గా ఫామ్ అవుతుంది, ఇది సాలిడ్. ఇదే వాటర్ని ఎక్సెసివ్గా హీట్ చేస్తే ఇక్కడ వచ్చి వేపర్స్, ఒక 100 degrees దగ్గర వేపర్స్గా అవుతుంది. వేపర్స్ వచ్చి స్టీమ్ అంటారు. స్టీమ్ ఈజ్ ఇన్ గ్యాస్ ఫామ్. అంటే ఒక వాటరే, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం డే టు డే చూసే వాటరే సాలిడ్ ఫేజ్లో, లిక్విడ్ ఫేజ్లో, గ్యాస్ ఫేజ్లో, ఈ మూడిటి ఫేజ్లో మనకి వాటర్ కనబడ్డాయి. మనం ఇప్పుడు చూసినట్టయితే మన దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్ జనరల్గా మనం జనరల్గా చూసేవి సాలిడ్స్ ఎక్కువగా ఉంటాయి మనకు చుట్టూ. మనం ఇప్పుడు ఇన్ని క్లాసెస్లో నేర్చుకున్న కోల్, కోల్ ఈజ్ ఏ సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దట్ వుడెన్ చార్కోల్ ఆర్ సాలిడ్స్ అండ్ పెట్రోల్ ఈజ్ లిక్విడ్. ఏదైతే ఫ్లో అవుతుందో దాన్ని లిక్విడ్స్ అంటారు. ఫ్లూయిడ్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ ఫ్లోయబుల్ మెటీరియల్స్, బట్ వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్స్ వీ వుడ్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. మిల్క్ ఈజ్ ఆల్సో లిక్విడ్ లైక్ పెట్రోల్, బట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పెట్రోల్ అండ్ మిల్క్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. మిల్క్, పెట్రోల్ కూడా ద్రవ పదార్థాలే, బట్ రెండిటి ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ లీడ్ అస్ టు కన్సిడర్ మిల్క్ అండ్ పెట్రోల్ యాజ్ లిక్విడ్స్? ఎందుకు ఈ రెండింటిని లిక్విడ్స్ కిందనే క్లాసిఫై చేశాము? వీటి ప్రాపర్టీస్ డిఫరెంట్గా అయినా కానీ కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ మ్యాచ్ అవుతాయి. ఆ బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి? లెటస్ డూ సమ్ యాక్టివిటీస్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈ మూడిటి యొక్క ప్రాపర్టీస్ అర్థం చేసుకుందాం. ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చేయగానే విడ్ గెట్ ఇన్ టు గుడ్ కంక్లూజన్. వాట్ ఈజ్ సాలిడ్, వాట్ ఈజ్ లిక్విడ్, ప్రాపర్టీస్ పరంగానా, షేప్ పరంగానా, లేకపోతే వాల్యూమ్ పరంగానా? ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. షేప్ అండ్ వాల్యూమ్, దీస్ ఆర్ ద టూ డిఫైనింగ్ పారామీటర్స్. అంటే చూడడానికి ఏ ఆకారంలో ఉంది, ఎంత వాల్యూమ్ అక్యుపై చేస్తుంది. డూ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్? మనం చూసినట్టయితే ఏ సాలిడ్కైనా ఒక పర్ఫెక్ట్ షేప్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఒక రిమోట్ కానీ,
ఏది తీసుకున్నా ఒక బాల్ కానీ ఏదైనా ఇట్ హ్యాస్ ఏ పర్ఫెక్ట్ షేప్ అండ్ పర్ఫెక్ట్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ డిఫైన్డ్. సే ఏ పెన్ అండ్ ఏ బుక్, యూ మైట్ హ్యావ్ సీన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మనం ఇంతకుముందు చేసుకొని చాలా ఎగ్జాంపుల్ సాలిడ్స్ అన్నిటికి ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది, ఒక డెఫినెట్ షేప్, ఇంకా ఒక డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే కేసులో లిక్విడ్స్ అయితే షేప్స్ ఎలా ఉంటాయి, వాల్యూమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సాలిడ్స్లో వాల్యూమ్ అంటే ఎలా డిఫైన్ చేస్తామండి, లెంత్ బ్రెడ్త్ హైట్. త్రీ ఫేస్డ్ ఆబ్జెక్ట్స్ అయితే లెంత్ బ్రెడ్త్ హైట్ వేస్తే వాల్యూమ్ వస్తుంది. ఇమాజిన్ డ్రాపింగ్ ఏ బుక్ ఆర్ పెన్ ఆన్ ద ఫ్లోర్. ఇట్ డస్ నాట్ ఫ్లో బట్ రిమైన్స్ రిజిడ్ విత్ ఎ డిఫినెట్ షేప్, డిస్టింక్ట్ బౌండరీస్ అండ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం సాలిడ్ అన్నదానికి ఫిక్స్డ్ వాల్యూమ్, డిఫైన్డ్ షేప్ ఉంటుంది అని. మనం ఒకవేళ పెన్ని కిందేస్తే మాత్రం వాల్యూమ్ చేంజ్ అవుతుందా, దాన్ని చేంజ్ అవ్వదు, షేప్ చేంజ్ అవ్వదు. దిస్ షోస్ దట్ సాలిడ్స్ హ్యావ్ ఎ డెఫినెట్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇది మనకు తెలిసిన విషయం. యూ ఆల్సో నీడ్ సమ్ లిక్విడ్స్ లైక్ వాటర్, ఆయిల్ అండ్ మిల్క్. టేక్ సమ్ వాటర్ ఇన్ కంటైనర్స్ యూజింగ్ ద మెజరింగ్ జార్. ఒక దానిలో కొంచెం వాటర్ తీసుకోండి. ఎగ్జామిన్ ద షేప్ ఆఫ్ వాటర్. మీరు ఇప్పుడు వాటర్ యొక్క షేప్ని చూద్దాం అనుకుంటే మీరు ఏ కంటైనర్లోనైతే వాటర్ తీసుకున్నారో ఆ వాటర్ యొక్క షేపే ఆ కంటైనర్ అయింది. ఫుల్గా తీసుకుంటే నా వాటర్ షేప్ ఏంటంటే కంటైనర్ ఏ షేప్లో ఉందో వాటర్ కూడా అదే షేప్లో ఉంది అని అంటాం. ఇప్పుడు ఇదే వాటర్ ఒక సిలిండ్రికల్ కంటైనర్లో తీసుకెళ్ళి ఒక చిన్న రెక్టాంగులర్ కంటైనర్లో పోయండి. ఇప్పుడు వాటర్ షేప్ ఏంది, ఈ రెక్టాంగులర్ కంటైనర్. అంటే షేప్ ఆఫ్ లిక్విడ్స్ ఇస్ అన్డిఫైన్డ్. మనం ఏ షేప్లో పోస్తే అది అందులోకి వెళ్ళిపోతుంది. పోర్ ద సేమ్ వాటర్ ఇన్ అనదర్ కంటైనర్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద షేప్ అగైన్. రిపీట్ ద ప్రాసెస్ ఇన్ కంప్లీట్ పోరింగ్ వాటర్ ఇన్ ఆల్ కంటైనర్స్. ఇప్పుడు ఒకసారి సర్క్యులర్ కంటైనర్లో పోయండి. వాటర్ విల్ అక్పై ద షేప్ ఆఫ్ సర్క్యులర్ కంటైనర్. అంటే షేప్ అన్నది డెఫినెట్గా ఉండదు లిక్విడ్స్లో. సాలిడ్స్లో షేప్ ఈజ్ డెఫినెట్. పెన్నుని మనం ఇందులో పెట్టినా కానీ పెన్ను షేప్లోనే ఉంటుంది. ఆ సర్క్యులర్ దానిలో పెట్టినా పెన్ షేప్లోనే ఉంటుంది. బుక్ షేప్లోనే ఉంటుంది, మారదు. బట్ లిక్విడ్స్ షేప్ అన్నది డెఫినెట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు లిక్విడ్స్ ఏదైనా కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్ షేపే లిక్విడ్ యొక్క షేప్ అవుతుంది. షేప్ ఈజ్ అన్డిఫైన్డ్. ఆర్ కంటైనర్ ఏ షేప్లో ఉంటే లిక్విడ్స్ కూడా అదే షేప్ని తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాటర్ని చూడండి, ఈ కంటైనర్లో పెట్టినప్పుడు ఈ షేప్లో ఉంది, ఇప్పుడు కొంచెం పిపెట్ లాంటిది తీసుకున్నప్పుడు ఇలా ఉంది. బీకర్ లాంటి షేప్లో ఉన్నప్పుడు షేప్ చూడండి ఎలా చేంజ్ అయింది. ఇక్కడ షేప్ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. ఇక్కడ చిన్న టెస్ట్ ట్యూబ్లో పోసినప్పుడు షేప్ ఇస్ స్మాల్ టెస్ట్ ట్యూబ్, లార్జ్ రెక్టాంగులర్ బీకర్. చిన్న వాటర్ బఫూన్ లాంటిది తీసుకున్నప్పుడు షేప్. హియర్ షేప్ ఆఫ్ లిక్విడ్స్ ఇస్ షేప్ ఆఫ్ కంటైనర్. ద షేప్ ఆఫ్ ద లిక్విడ్ డిపెండ్స్ అపాన్ ద షేప్ ఆఫ్ కంటైనర్. కరెక్ట్ పాయింట్. దో లిక్విడ్ టేక్స్ డిఫరెంట్ షేప్స్ డిపెండింగ్ అపాన్ ద షేప్ ఆఫ్ కంటైనర్, ఇట్ వాల్యూమ్ రిమైన్స్ సేమ్. చూడండి, మనం ఇందులో 1 లీటర్ వాటర్ని తీసుకెళ్ళి ఇందులో పోసినా 1 లీటరే ఉంటుంది. ఇదే వాటర్ని తీసుకెళ్ళి ఇందులో పోసినా మళ్ళీ 1 లీటరే ఉంటుంది. అంటే మన వాటర్ క్వాంటిటీ అన్నది చేంజ్ అవ్వదు కదండి, దట్ ఈస్ ఇండైరెక్ట్లీ వాల్యూమ్. వాల్యూమ్ ఈస్ సేమ్. షేప్ మే బీ చేంజ్ బట్ వాల్యూమ్ ఈస్ సేమ్. లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ, దే ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్లూయిడ్స్. ఏవైతే పదార్థాలు ఫ్లో అవుతాయో, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈజీగా ఫ్లో అవుతాయో, దోస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ ఆల్సో బిలాంగ్ టు ఏ కేటగిరీ ఆఫ్ ఫ్లూయిడ్స్ బికాస్ దే విల్ ఫ్లో ఈజీలీ. లిక్విడ్స్ డజంట్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్, దే ఆక్యుపై ద షేప్ ఆఫ్ ద కంటైనర్, వెరాజ్ ఇట్ హ్యాస్ ఏ డెఫినెట్ వాల్యూమ్. ఇప్పుడు గ్యాసెస్ చూద్దాం. మనం ఇప్పుడు లిక్విడ్స్ చూసాము, ఫస్ట్ సాలిడ్స్ డెఫినెట్ షేప్ డెఫినెట్ వాల్యూమ్, లిక్విడ్కి కంటైనర్ షేప్ బట్ డిఫైన్డ్ వాల్యూమ్. ఇప్పుడు గ్యాసెస్కి చూద్దాం. గ్యాసెస్కి షేప్ ఏమైనా ఉంటుందా అండి? ఇప్పుడు ఒక కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లేకపోతే నైట్రోజన్ గ్యాస్ని ఒక కంటైనర్లో తీసుకోండి. ఇది కూడా కంటైనర్ ఏ షేప్లో ఉంటే గ్యాస్ వుడ్ బి ఇన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. అసలు నో షేప్ అనే చెప్పాలి గ్యాస్కి. వాల్యూమ్ సెకండ్రీ. ఫస్ట్ గ్యాస్ చూద్దాం. డూ ద గ్యాసెస్ హ్యావ్ ఎ డెఫినెట్ షేప్ అండ్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్? యూ మైట్ హ్యావ్ హర్డ్ దట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి. మనం వినే ఉంటాం, గో టు ఏ సిఎన్జి పంప్ అండ్ ఆస్క్ వేర్ దే స్టోర్ సిఎన్జి.
all say that CNG run vehicles lastly, however, CNG pump is transferred to vehicles. Do CNG have a fixed volume? Ippudu manam chinna example andi. Indulo natural gas first ee chinna beaker lo nimpamu. Dinni pressure ki use chesi piston nunchi kindi kani ee aaru gas particles ni kaasta inta chinna dantloki teeskochi unchamu. Ippudu compress chesamu ante dinni volume emaindandi taggindi. Mundu inta shape lo undedi. Shape change and volume also gets small. Ante gases lo volume can be decreased or compressed. Pidanani guri chese compress avutundi. We can find that CNG and all other gases neither have a fixed shape nor fixed volume. Because ipudi ee gas ni ee beaker nunchi dispay oka circular beaker lo endi. It would fill circular. So deeniki kuda gases ki kuda oka definite shape ఉండదు డెఫినెట్ వాల్యూమ్ ఉండదు బికాస్ దీన్ని కంప్రెస్ చేసినప్పుడు వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది వేరస్ లిక్విడ్స్లో వాల్యూమ్ చేంజ్ అవ్వదు వన్ లీటర్ తీసుకుంటే వన్ లీటరే ఉంటుంది ఇక్కడ వన్ లీటర్ గ్యాస్ తీసుకొని కూడా దాన్ని 750 ml మార్చవచ్చు మనం చూసినట్టయితే సాలిడ్స్కి లిక్విడ్స్కి గ్యాసెస్కి ఇప్పుడు డిఫరెన్సెస్ చూసాం కదా సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ డెఫినెట్ షేప్ డెఫినెట్ వాల్యూమ్ లిక్విడ్స్ షేప్ ఆఫ్ ద కంటైనర్ డెఫినెట్ వాల్యూమ్ గ్యాసెస్ నో డెఫినెట్ షేప్ నో డెఫినెట్ వాల్యూమ్ ఈ చిన్న డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లైఫ్లో యూస్ చేసే సిఎన్జి కానీ ఇండస్ట్రియల్ యూజ్లో మనం బయట చూసేది కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ముందు గ్యాస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా పెద్ద స్పేసెస్లో తీసుకుంటారు కానీ దీన్ని ప్రెస్ చేసి పీడనానికి గురి చేసి చిన్న సిలిండర్లో ఎక్కువ కంప్రెస్ చేసి పెట్టి మనం ట్రాన్స్పోర్టేషన్కి వాడతాం అందుకని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీ ఈరోజు మనకు ఎంత అడ్వాంటేజ్ అయిందో చూసారా ఈ పీడనానికి గురి చేసినప్పుడు ఏదైతే కంప్రెసిబిలిటీ అవుతుందో దానివల్లనే మనం దీన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకురాగలుగుతున్నాము ఇలా ఈజీగా షిప్పింగ్ చేయడానికి కూడా ఈరోజు చిన్న చిన్న కంటైనర్స్లో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పెట్టి మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తరలించగలుగుతున్నాం ఈ కంప్రెసిబిలిటీ అన్నది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఒక ప్రాపర్టీస్ తెలియకపోతే వాటిని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు గ్యాసెస్ అంత ప్రాపర్టీ ఉంది కాబట్టి మనం ఫ్లెక్సిబుల్గా ఇష్టమైన దగ్గర నుంచి ఇష్టమైన దగ్గరికి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం టేక్ ద కంప్రెసిబిలిటీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ఇప్పుడు మనం ఒక చిన్న మనకు అంత పెద్ద కంప్రెసర్ అవసరం లేదు మనకు చిన్న సిరింజ్ తీసుకొని ముందు ఒక సాలిడ్ని సక్ చేద్దామని చూస్తే కుదరదు లిక్విడ్స్ని తీసుకొని ఒక పిస్టన్తో సక్ చేయండి చిన్న ఇంజెక్షన్తో దాన్ని ప్రెస్ చేస్తే మాత్రం దాని వాల్యూమ్ చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదు కానీ ముందు ఒక గ్యాస్ మామూలు ఎన్విరాన్మెంట్లో నుంచి గ్యాస్ తీసుకోండి దాన్ని ప్రెస్ చేస్తే కంప్రెస్ చేస్తే గ్యాస్ వుడ్ బి కంప్రెస్డ్ గ్యాస్ కంప్రెస్ అవుతుంది వేరస్ సాలిడ్ అండ్ లిక్విడ్ కంప్రెస్ అవ్వదు ఓన్లీ గ్యాస్ హ్యాస్ దిస్ ప్రాపర్టీ కంప్రెసిబిలిటీ మనం గ్యాస్ని కంప్రెస్ చేసేటప్పుడు మనకి ఏం పెద్ద పెయిన్ కూడా తెలియదు కానీ వాటర్ని కంప్రెస్ చేస్తున్నట్టు వి విల్ ఫీల్ ద ప్రెషర్ సాలిడ్స్ అసలుకే కొంచెం కూడా కంప్రెస్ అవ్వవు లిక్విడ్స్ కూడా అవ్వవు గ్యాసెస్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ కంప్రెసిబిలిటీ మనం ఈ అబ్జర్వేషన్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు యూ కెన్ ఫైండ్ దట్ గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్ యాజ్ కంపేర్డ్ టు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్ ఇన్ అవర్ హౌజెస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజీ స్టవ్ ఎల్పిజీ సిలిండర్స్ చూసాం కదండి ఈ పెట్రోలియం గ్యాస్ కూడా పెట్రోలియం గ్యాస్ దీన్ని కంప్రెస్ చేసి లిక్విఫైడ్ ఫార్మాట్లో తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు ఇది బయటికి మన రూమ్ టెంపరేచర్కి రాగానే ఇట్ వుడ్ బికమ్ ఇన్ టు గ్యాస్ గ్యాస్ అయినప్పుడు ఈజీగా బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మనకు కూడా ఈజీగా మంట వండుకుంటుంది ఈజీగా కెలరిఫిక్ వాల్యూని యూజ్ చేసుకొని మనం మంట వండుకోవచ్చు ఇప్పుడు నవేడేస్ సిఎన్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఆటోమొబైల్స్ ఫర్ ఆల్ దీస్ పర్పసెస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ ఇన్ టు సిలిండర్స్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ అండ్ మేక్ ఇట్ పోర్టబుల్ అంతంత ఇప్పుడు గ్యాస్ ఎన్నో చాలా వాల్యూమ్ ఆక్యుపై చేసే గ్యాస్ని కూడా చిన్న సిలిండర్లో పెట్టి ఈజీగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇంకో ప్లేసెస్కి పంపి పోర్టబుల్గా మనం వాడుకుంటున్నాం ఇప్పుడు ఆ కంప్రెసిబిలిటీ అన్న ప్రాపర్టీ తెలుసుకోవడం వల్ల మనకి ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు వి స్టార్టెడ్ అవర్ డిస్కషన్ బై రీకాలింగ్ దట్ వాటర్ ఎగ్జిస్టింగ్ ఇన్ 3 స్టేట్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సాలిడ్ లిక్విడ్ గ్యాస్ యూ మస్ట్ హ్యావ్ సీన్ మెనీ అదర్ మెటీరియల్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ కోకోనట్ ఆయిల్ ఈజ్ యూజువల్లీ లిక్విడ్ జనరల్గా ఇది లిక్విడ్ కానీ ఇప్పుడు వింటర్ సీజన్లో కానీ కొంచెం కోల్డ్ సీజన్లో మనం ఆయిల్ కొంచెం గడ్డగట్టడం చూస్తామండి ఇట్ వుడ్ బిహేవ్ యాజ్ సాలిడ్
ఓకేనా? ఈ ఎగ్జాంపుల్లో కూడా మనకి టూ ఫేజెస్ కనబడతాయి. క్యాంఫర్, క్యాంఫర్ ఈజ్ ఏ సాలిడ్, బట్ వీ లీవ్ ఇట్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ ఫర్ సమ్ టైమ్, ఇట్ డైరెక్ట్లీ చేంజెస్ ఇన్ టు గ్యాస్. క్యాంఫర్ అంటే కర్పూరం. కర్పూరం మనం కొంతసేపు గాలికి పెట్టినాం అనుకో, కొంచెం ఇవాపరేషన్ అయిపోయి వేపర్స్ అయిపోయి కరిగిపోతుంది. అది డైరెక్ట్ సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్గా మారుతుంది. ఈ ప్రాసెస్నే సబ్లిమేషన్ అంటారు. మనం సేమ్ ఎగ్జాంపుల్ ఇంకో దగ్గర కూడా చూస్తాం. నాఫ్థలిన్ ఉండలు మనం వాష్రూమ్లో కానీ బట్టలకి చిన్న చిన్న పురుగులు రాకుండా, ఇన్సెక్ట్స్ రాకుండా పెడతాం కదా, అవి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత సైజ్ తగ్గిపోయినట్టు మనకి హింట్స్లో కనబడుతుంది. అంటే అది సైజ్ తగ్గిందంటే ముందు లిక్విడ్గా మారి ఇవాపరేట్ అయిద్దా, లేకపోతే డైరెక్ట్ సాలిడ్ నుంచే గ్యాస్ అయిద్దా? దోస్ బికమ్ ఫ్రమ్ డైరెక్ట్ సాలిడ్ టు గ్యాస్ ఆర్ వేపర్స్. దిస్ ప్రాసెస్ కాల్ సబ్లిమేషన్. ఇది నాఫ్థలిన్ బాల్స్లో మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్లో చూస్తాం. బట్ దేర్ ఆర్ సమ్ మోర్ సబ్స్టెన్సెస్, బట్ దేర్ ఆర్ సమ్ సబ్స్టెన్సెస్ దట్ చేంజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. మనం ఇంతకుముందు చూసిన నాఫ్థలిన్ బాల్స్ అండ్ క్యాంఫర్, కర్పూరం గ్యాసియస్ స్టేట్ అండ్ వైస్ వర్సా వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్. మనం జనరల్గా ఇప్పుడు ఐస్ని తీసుకున్నాం అనుకో, ఐస్ని ముందు హీట్ చేస్తే వాటర్ వస్తుంది. ఈ ఐస్ అన్నది సాలిడ్, దీన్ని హీట్ చేస్తే వాటర్ వచ్చింది. వాటర్ అన్నది లిక్విడ్, వాటర్ని హీట్ చేస్తే స్టీమ్ వస్తుంది, ఇది గ్యాస్. సాలిడ్ లిక్విడ్ గ్యాస్, ఇది ఒక ఫేజ్డ్ ఫార్మాట్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది. కానీ ఇక్కడ నాఫ్థలిన్ ఉన్న క్యాంఫర్లో డైరెక్ట్ సాలిడ్ నుంచి డైరెక్ట్ గ్యాస్, ఇక్కడ దే స్కిప్డ్ ద లిక్విడ్ ఫేజ్. ఇలాంటి ప్రాసెస్నే సబ్లిమేషన్ అంటారు. డైరెక్ట్ సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి గ్యాషియస్ ఫేజ్కి వెళ్తే దిస్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. మనం చేసే నాఫ్థలిన్ ఉండల్లో ఉన్న చూసే దాంట్లో కర్పూరంలో అబ్జర్వ్ చేసేది ఇదే ప్రాసెస్. ఇంకా పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కెన్ డిఫ్యూజ్ ఇన్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దాన్ ద లిక్విడ్స్, వైల్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ హయ్యర్ దాన్ సాలిడ్స్. దెర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ ద హయ్యెస్ట్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్. మనం ఎప్పుడైనా చిన్న ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ బాటిల్ కానీ, ఏవైనా హీట్ చేసినప్పుడు వచ్చే వేపర్స్ గ్యాసెస్ కానీ చాలా ఫాస్ట్గా, ఎక్కడైనా స్మోక్ బర్న్ అయిందనుకో, ఎక్కడైనా ఏదైనా వస్తువు బర్న్ అయినప్పుడు మనకు వెంటనే తెలుస్తుంది. అంటే గ్యాస్ ఆర్ వేపర్స్ ట్రావెలింగ్ ఎట్ ఫాస్టర్ రేట్, మన ముక్కు వరకు త్వరగా చేరుతున్నాయి, అంటే ఫాస్టర్గా డిఫ్యూజ్ అవుతున్నాయి. ఏంటిది, గ్యాసెస్ ఆర్ వేపర్స్. నెక్స్ట్, మనకి ఒక దగ్గర లిక్విడ్స్ ఉన్నా కానీ ఇవి కూడా ఎన్విరాన్మెంట్లో డిఫ్యూజ్ అవుతూ ఉంటాయి. సాలిడ్స్ అసలు డిఫ్యూజనే చాలా తక్కువగా ఉంటుంది. సాలిడ్స్లో ఏది హయ్యెస్ట్ డిఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది? డిఫ్యూజన్ అంటే ఈజీగా స్ప్రెడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్ డిఫ్యూజెస్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్. ఎక్కడో పక్క రూమ్లు ఉన్నా కానీ యూడ్ గెట్ ద స్మెల్ ఆఫ్ పర్ఫ్యూమ్, బికాస్ గ్యాస్ డిఫ్యూజెస్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్. స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్, స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఈజ్ వెరీ హై. ఒక ఏరియా నుంచి ఒక దగ్గరకు ఫాస్ట్గా వస్తుందంటే ఇది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నట్టు. గ్యాస్ పార్టికల్స్లో హయ్యెస్ట్. మనం ఎప్పుడైనా ఎల్పిజీ లీక్ అయినప్పుడు కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు స్మెల్ వస్తుంది. ఎందుకు? గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఈజీగా గ్యాస్ రూపకంలో ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి మన ముక్కు వరకు వస్తుంది. 1-2 సెకండ్స్లోనే వీ వుడ్ ఐడెంటిఫై అండ్ వీ వుడ్ స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్. సిమిలర్లీ ద గ్రేటర్ డిఫ్యూజన్ రేట్ ఇన్ లిక్విడ్స్ కంపేర్డ్ టు సాలిడ్స్ ఈజ్ బికాస్ పార్టికల్స్ ఇన్ లిక్విడ్ స్టేట్ మూవ్ ఫ్రీలీ. గ్యాసెస్లో ఎందుకు ఇలా డిఫ్యూజన్ రేట్ అంటే, గ్యాసెస్లో జనరల్గా పార్టికల్కి పార్టికల్కి మధ్యలో గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి. లిక్విడ్స్లో గ్యాసెస్తో పోల్చుకుంటే లిక్విడ్స్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. సాలిడ్స్లో టైట్గా ప్యాక్ అయ్యి ఉంటాయి, ఇంకా గ్యాప్ కూడా ఉండదు. డిఫ్యూజన్ అంటే ఒక పార్టికల్ నుంచి ఒక పార్టికల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది సాలిడ్స్లో, వెరాస్ గ్యాసెస్ ఈజీగా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి. లిక్విడ్స్లో కొంచెం దీంతో పోల్చుకుంటే తక్కువే, బట్ దీనికన్నా బెటర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ విచ్ షోస్ ద డిఫరెన్స్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. మనం అసలు పార్టికల్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చూస్తే కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఒక యాటమ్ నుంచి ఒక యాటమ్కి అసలు ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, డిఫ్యూజన్ ఎలా అవుతుందో చూస్తే ఇట్ వుడ్ బి బెటర్. ఈ చిన్న ఎగ్జాంపుల్, ఈ సాలిడ్లో చూడండి ఒక్కొక్క పార్టికల్స్ ఎంత టైట్గా అరేంజ్ అయినాయో, వెరాజ్ ఈ లిక్విడ్లో చూడండి అట్లీస్ట్ ఓకే, దీంతో పోల్చుకుంటే తక్కువే. సేమ్ వాల్యూమ్లో కంపారిజన్లో చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇక్కడ గ్యాస్లో చూడండి జస్ట్ 3 పార్టికల్సే ఉన్నాయి, ఇదే స్పేస్లో దగ్గర దగ్గర 12-13 పార్టికల్స్ ఉన్నాయి, ఇదే ప్లేస్లో 36 పార్టికల్స్ ఉన్నాయి. అంటే సాలిడ్స్లో పార్టికల్స్ వుడ్ బి
మచ్ హయ్యర్, లిక్విడ్స్లో మోడరేట్, గ్యాసెస్లో పార్టికల్ రేట్ ఈస్ వెరీ లో. ఓకేనా? డిఫ్యూజన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్. గ్యాసెస్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ పార్టికల్ నుంచి ఈ పార్టికల్కి అలా, వేరాజ్ లిక్విడ్స్ కొంచెం స్పీడ్. ఇక్కడ దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది డిఫ్యూజన్, అందుకే సాలిడ్స్లో తక్కువగా ఉంటుంది. గ్యాసెస్లో డిఫ్యూజన్ ఇస్ ఎట్ ఎ మచ్ ఫాస్టర్ పేస్. మ్యాటర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ పార్టికల్స్ మనం చూసాం. డిఫ్యూజన్, కంప్రెసిబిలిటీ, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, కంప్రెస్ న్యాచురల్ గ్యాస్. ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్, ఒక యాటమ్ ఇంకో యాటమ్ని అట్రాక్ట్ చేస్తుంది, రిపెల్ చేస్తుంది, ఇవి డిఫరెంట్ ప్రాపర్టీస్ బేస్డ్ అపాన్ ద మెటీరియల్. కంప్రెసిబిలిటీ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, ఒక ఎయిర్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ని మనం అండర్ ప్రెషర్ చేస్తే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎలా వస్తుంది, కంప్రెస్ చేస్తే వస్తుంది. అంటే గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్ వెన్ ఇట్ ఈస్ అండర్ ప్రెషర్, పీడనంకి గురి చేసినప్పుడు గ్యాస్ కంప్రెస్ అవుతుంది. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్, ఏ పదార్థమైనా పార్టికల్స్ నుంచి తయారు. ద పార్టికల్స్ ఆఫ్ ఎ మ్యాటర్ ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ కాల్డ్ అండ్ స్మాల్, దే ఆర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. అంటే మనం మామూలుగా నేకెడైతే దాన్ని చూడలేము. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావింగ్ స్పేస్ బిట్వీన్ దెమ్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు పార్టికల్స్లో మధ్యలో స్పేసెస్ ఉన్నాయిగా. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్లో టైట్గా ప్యాక్ అయిపోయి ఉన్నాయిగా, పక్కన దానికి కదలడానికి కూడా ఏం పెద్ద స్కోప్ లేదు. వేరాస్ లిక్విడ్స్లో కానీ గ్యాసెస్లో కానీ ఇవి ఉన్నాయి, ఫ్రీగా రొటేట్ అవ్వచ్చు. సాలిడ్స్లో తిరగడానికి కూడా స్పేస్ ఉండదు, ఎందుకంటే అంత టైట్గా కన్ఫైన్ అయి ఉంటుంది. లిక్విడ్స్లో కొంచెం బెటర్. మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ స్టేట్స్ సచ్ అస్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ మ్యాక్సిమమ్ ఇన్ సాలిడ్స్, ఇంటర్మీడియట్ ఇన్ లిక్విడ్స్, మినిమమ్ ఇన్ గ్యాసెస్. అంటే ఈ పక్కనున్న పార్టికల్కి, ఈ పక్కనున్న పార్టికల్కి స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటాయి, అందుకే బ్రేక్ అవ్వకుండా దగ్గరగా ఉంటాయి. అంటే అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ఈస్ హై ఇన్ సాలిడ్స్, ఈ లిక్విడ్స్లో మోడరేట్, ఇక్కడ లో, వెరీ లో అట్రాక్షన్. ఒకవేళ ఇక్కడ కూడా అట్రాక్షన్ ఉంటే ఇవి కూడా దగ్గర దగ్గరగా ఆనుకొని ఉండేవి, లేవు అంటే అట్రాక్షన్ ఇస్ వెరీ లో, ఇక్కడ మోడరేట్, ఇక్కడ అట్రాక్షన్ ఇస్ వెరీ హై. అండ్ ద గ్యాప్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ వెరీ లో ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్, ఇన్ లిక్విడ్స్ ఇట్ ఈస్ మోడరేట్, ఇన్ గ్యాసెస్ గ్యాప్ ఈస్ వెరీ వెరీ హై. ఈ గ్యాప్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక వస్తువు దేంతో అన్న రియాక్ట్ అయ్యేటప్పుడు ఈ గ్యాప్సే మనకు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు వేరే యాటమ్స్ వచ్చి దీంతో రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవుదామంటే ఈ గ్యాప్స్ ఉంటాయి, ఈ గ్యాప్స్లో వెళ్ళి కూర్చుంటాయి. కానీ సాలిడ్స్లో రియాక్ట్ అవ్వడానికి గ్యాప్స్ ఉండవు, అంటే ఇంకోటి వచ్చి రీప్లేస్ చేయలేదు. వేరాజ్ లిక్విడ్స్లో కొంచెం రియాక్షన్ ఉంటుంది, గ్యాసెస్ ఈజీగా మర్జ్ అయిపోతాయి. ద పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ ఆర్డర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్, వైల్ దే మూవ్ ర్యాండమ్లీ ఇన్ గ్యాసెస్. మనం ఇంతకుముందు చూసాం ఆర్డర్లీ అరేంజ్మెంట్, స్ట్రేట్ లైన్లో స్పేసెస్ లేకుండా పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ లాగుంటే సాలిడ్స్. డిఫ్యూజన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ, అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డిఫ్యూజ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది, ఒక దగ్గర నుంచి ఒకటి మూవ్ అవుతూ కంటిన్యూస్గా ఉంటే ఇక్కడనే డిఫ్యూజన్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దాన్ దాట్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఎందుకు? గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి, ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈజీగా ఒకటి వచ్చి రియాక్ట్ అవ్వగలుగుతుంది. మనం కొన్ని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ త్రీ స్టేట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో నార్మల్ కండిషన్స్లో, సాలిడ్ ఫేజ్లో, లిక్విడ్ ఫేజ్లో, గ్యాస్ ఫేజ్లో చూసేది ఆప్షన్స్ని చెప్పండి. పెట్రోల్ ఎప్పుడైనా మనం సాలిడ్ ఫేజ్లో చూసామా? ఎలిమినేట్ దిస్ ఆప్షన్. మిల్క్, మిల్క్ వేపర్స్ చూసామా సాలిడ్ ఫేజ్లో? మిల్క్ కావాలంటే విరిగిపోతే తప్పించి కనబడదు, దట్స్ ఆల్సో డిఫరెంట్ ఫినామినా. కిరోసిన్, కిరోసిన్ సాలిడ్ ఫేస్లో చూడలేదు, వేపర్ ఫేస్లో ఉన్నాం అది కూడా చూడడం, లిక్విడ్ ఫేస్లోనే మెయిన్గా చూస్తాం. వేరే వాటర్ మనం త్రీ ఫేజెస్లో చూస్తాము, ఐస్గా మన ఫ్రిడ్జ్లో చూస్తాము, నార్మల్గా మన రూమ్ టెంపరేచర్లో చూస్తాము, వేపర్గా మనం వాటర్ని హీట్ చేయడానికి స్నానానికి చేసేటప్పుడు కానీ స్టీమ్గా కొంచెం కనబడుతుంది. సో అది ఆప్షన్ ఇస్ బి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కంప్రెస్డ్? మనం ఇంతకు వుడెన్ పీస్ని ప్రెస్ చేస్తే మాత్రం దాని షేప్ ఉన్న సైజ్ ఏమైనా మారుతుందా? మారదు. సో ఇది కంప్రెసిబుల్ కాదు. అయన్, ఇనుపలోహం కూడా ఏమీ అవ్వదు. వాటర్, వాటర్ని కంప్రెస్ చేసినా కానీ మారదు. వేరాజ్ ఎయిర్, ముందు ఒక బెలూన్లో ఎయిర్ తీసుకోండి, దాన్ని కొంచెం ప్రెస్ చేయండి, ఇట్ వుడ్ బి కంప్రెస్డ్, ఒక లిమిట్ వరకే కంప్రెస్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ సి, హియర్ ద ఆన్సర్ ఈస్ బి.
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఇస్ మోర్. మనం ఇంతకుముందు ఏమనుకున్నామండి, స్మెల్ ఆఫ్ పెట్రోల్, స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్, గ్యాస్ లీక్డ్ ఫ్రమ్ ద గ్యాస్. ఇప్పుడు స్మెల్ ఆఫ్ పెట్రోల్, జనరల్గా పెట్రోల్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఇది వేపర్గా మారి మన ముక్కు దగ్గరికి చేరుకోవాలి. ఇప్పుడు ఇది నార్మల్ ప్రెషర్ దగ్గరనే వర్కౌట్ అవుతుంది. స్మెల్ ఫ్రమ్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ ఇక్కడ కొన్ని ఆరోమాటిక్ స్మెల్స్ కాంపౌండ్స్ వదిలింది, ఇది మామూలు గాలి దీన్ని తీసుకొని రావాలి మన దగ్గరికి. ఓకే, స్మెల్ ఫ్రమ్ నాప్థలిన్ బాల్స్, ఇక్కడ నాప్థలిన్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎయిర్ ఈ స్మెల్ని కాంటాక్ట్ జతపరచుకొని మన దగ్గరికి రావాలి. కంప్రెస్డ్ గ్యాస్ లీక్డ్ ఫ్రమ్ ఎ గ్యాస్ సిలిండర్, మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసామని, గ్యాస్ సిలిండర్లో మనం ఆల్రెడీ కంప్రెస్ చేసి ఫుల్ టైట్గా పెడతాం, ఇవి ఎప్పుడెప్పుడు బయటికి ఉరుకొద్దామా అన్నట్టు ఉంటాయి. వీటి లోపల ఉన్న ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక్కసారి మనం ఓపెన్ చేయగానే, లీక్ అవ్వగానే ఇవి చాలా వేగంతో, మనం ఇన్ని రోజులు పెట్టిన పీడనం అన్న దాంతో ప్రెషర్తో ఇవి బయటికి వచ్చి చాలా హై వెలాసిటీతో మన దగ్గరకు వస్తాయి. అంటే ఫాస్ట్గా అయ్యేది ఎక్కడండి, గ్యాస్ లీక్డ్ ఫ్రమ్ ద గ్యాస్ సిలిండర్ ఇస్ మ్యాటర్ ప్యూర్. మనం జనరల్గా ప్యూరిటీ అంటే దేంతో అసోసియేట్ చేస్తామండి, ఒక పదార్థంలో ఇంకే పదార్థాలు కలపకపోతే ప్యూర్ అన్నట్టు అసోసియేట్ చేస్తాం. అడల్టరేటెడ్ మిల్క్ అంటే మిల్క్తో పాటు ఇంకేమన్నా కలిపితే అడల్టరేటెడ్ మిల్క్ అవుద్ది, ఇలాంటివి మనం ప్యూర్ అనుకుంటాం. కానీ అకార్డింగ్ టు సైన్స్ అండ్ కెమిస్ట్రీ ప్యూర్ ఇస్ డిఫరెంట్, ప్యూర్ ఇస్ డిఫరెంట్. మనం చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ద మార్కెట్ మెనీ టైమ్స్ విత్ యువర్ పేరెంట్స్ టు పర్చేస్ రైస్, సాల్ట్, మిల్క్, ఘీ అండ్ అదర్ ప్రొవిజన్స్. మనందరం రైస్ కొనడానికి కానీ, సాల్ట్ కానీ, మిల్క్ ఇవన్నీ కొనడానికి పోతాం. మనం అప్పుడు చూసినట్టయితే మనం పోయినప్పుడు ఖచ్చితంగా ప్యూరెస్ట్ మిల్క్ కానీ ప్యూరెస్ట్ రైసే తీసుకుందామని చూస్తాం. ఇన్ అవర్ డే టు డే లాంగ్వేజ్ ప్యూర్ మీన్స్ సంథింగ్ విత్ నో అడల్టరేషన్, అంటే ఏ ఇతర వస్తువులు కలపకుండా ఉన్నదాన్ని మనం ప్యూర్ అనుకొని ఉంటాం. బట్ ఇన్ కెమిస్ట్రీ ప్యూర్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏందన్నది మనం తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం చిలికినప్పుడు వెన్న వస్తుంది అండి, ఆ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. కాంపోనెంట్స్ కమ్ టు సర్ఫేస్ వెన్ ఎ మిక్స్చర్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ స్పన్ ర్యాపిడ్లీ. ఒక లిక్విడ్ పదార్థాలని ఒక ప్రెషర్తో చిలికినప్పుడు మనకి సాలిడ్స్ అన్నీ ఒక దగ్గరికి అయితే లిక్విడ్స్ అన్నీ సపరేట్ అవుతాయి. కమర్షియల్లీ ఫర్ సపరేటింగ్ ద క్రీమ్ ఫ్రమ్ మిల్క్, వెన్నని పాల నుంచి సపరేట్ చేస్తాం కదండి, దిస్ మెషిన్ ఇస్ కాల్డ్ సెంట్రిఫ్యూజ్ అండ్ ద ప్రాసెస్ యూజ్ ఇస్ సెంట్రిఫ్యూజింగ్. దిస్ ఫాలోస్ ద సేమ్ ప్రిన్సిపల్. ఏం ప్రిన్సిపల్ అండి, సాలిడ్స్ నుంచి లిక్విడ్స్ని సపరేట్ చేయడానికి చర్నింగ్ అనే ప్రాసెస్ని వాడతాం. ఎందుకు సపరేట్ చేయాలి, ఒక మ్యాటర్ ఒక ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, దాని ఫామ్స్ని సపరేట్ చేయడం కోసం కూడా, ఆ డిఫరెంట్ ఫామ్లో ఉన్న ప్రోడక్ట్ని మనం వాడుకోవడం కోసం కూడా సపరేట్ చేయొచ్చు. సెంట్రిఫ్యూజేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ టు టెస్ట్ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్. చూడండి, ఆ చర్నింగ్ అన్న పద్ధతి, సెంట్రిఫ్యూజింగ్ అన్న ప్రాసెస్లో ఏవైతే మనం కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తాము మిల్క్ నుంచి క్రీమ్ని, సిమిలర్గా అవే బ్లడ్ శాంపిల్స్ని యూరిన్ శాంపిల్స్ని కూడా అలాంటి ప్రాసెస్కి, సెంట్రిఫ్యూజ్కి, హయ్యర్ వెయిట్ లోవర్ వెయిట్ ఉన్న వాటిని తిప్పినప్పుడు కొన్ని కాంపౌండ్స్ సపరేట్ అవుతాయి. మనం వాటి మీద ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్స్ చేసి డిజీజ్ అయిందా లేకపోతే ఏం తక్కువ ఉన్నాయి, సాల్ట్స్ తక్కువ ఉన్నాయా, ఇలాంటి ట్రీట్మెంట్ పర్పసెస్కి వాడతాం. దిస్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూజింగ్, సెంట్రిఫ్యూజేషన్. ద శాంపిల్స్ ఈస్ టేకెన్ ఇన్ ఏ సెంట్రిఫ్యూజేషన్ ట్యూబ్ అండ్ ద సెంట్రిఫ్యూజేషన్ ట్యూబ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ సెంట్రిఫ్యూజేషన్ మెషిన్. ఆన్ రొటేషన్ ఆఫ్ ద ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ని కంటిన్యూస్గా స్పిన్ అయినప్పుడు ద హెవియర్ మెటల్స్ సెటిల్ టు ద బాటమ్ అండ్ ద లైటర్ పార్టికల్స్ కమ్ టు ద టాప్. సింపుల్ అండి, ఒక చిన్న ట్యూబ్లో తీసుకొని దేనైనా మెటీరియల్ని ఒక రొటేషన్కి ప్రెషర్కి గురి చేసినప్పుడు హెవియర్ మెటల్స్ కిందకి వెళ్ళిపోతాయి, లైటర్ మెటల్స్ మీదకి వస్తాయి, లైటర్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు అనుకున్న మీగడ ఉన్న పాలు ఉన్నాయిగా, పాలు ఆర్ కొంచెం డెన్సర్ వెన్ కంపేర్డ్ టు క్రీమ్, మీగడ లైటర్, సో క్రీమ్ వుడ్ బి డిపాజిటెడ్ ఆన్ ద టాప్, మీదకి వచ్చి క్రీమ్ డిపాజిట్ అయితే మనం ఈజీగా తీసుకువస్తుంది. ఆ మిల్క్ క్రీమ్కి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అది మీరు చూడడానికి. ఇంకా ఈ సెంట్రిఫ్యూజేషన్ ప్రాసెస్లో మనం యూరిన్ అండ్ బ్లడ్ శాంపిల్స్ టు సపరేట్ ద కాంపోనెంట్స్. ఒక మిశ్రమం అంటే ఏంటి, మిక్స్చర్,
many things that we call pure are actually mixtures of different substances. Manam chala variki ala pilustam, enti chudam. Juice is a mixture of water, sugar and fruit pulp. General ga juice ante water, koncham chakkara, koncham fruit pulp. Even water contains some salts and minerals. Manam intaku mundu discuss chesinatte water lo kuda some salts, some minerals, chinna chinna minor minerals. Distilled water lo em undo. All the matter around us can be classified into two groups: pure substances and mixtures. Chemistry prakaram mana chuttu unna padarthalu mottham edaina pure substances and mixtures. Entire prati yokka substance, prati yokka matter, ee rendu kindike vastadi. We can either classify into this or this. Ippudu ee rendittlo unna differences chuddam. ఎవరైనా కెమిస్ట్లు కెమిస్ట్స్ కానీ సైంటిస్ట్ కానీ వాళ్ళు ఎప్పుడైనా ప్యూర్ అని చెప్తే, వెన్ ఏ సైంటిస్ట్ సేస్ దాట్ సంథింగ్ ఈజ్ ప్యూర్, హీ మీన్స్ దాట్ ద కాంపోజిషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డస్ నాట్ చేంజ్ నో మ్యాటర్ విచ్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యూ టేక్ ఫర్ ఎగ్జామినేషన్. ఎప్పుడైతే కాంపోజిషన్ అన్నది చేంజ్ అవ్వదో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూసిన ఈ పార్టికల్స్ని మైక్రోస్కోప్లో చూసా, ఈ జోన్లో తీసుకొని చూసిన, ఈ జోన్లో తీసుకొని చూసినా సేమ్ ఉండాలి. దీన్ని కెమిస్ట్రీలో ప్యూర్ అంటారు. ఇట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. నో మ్యాటర్ విచ్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏ కొంచెం పార్ట్ తీసుకున్నా సిమిలర్ ప్రాపర్టీస్, సిమిలర్ బిహేవియర్ ఉండాలి. కాంపోజిషన్, కాంపోజిషన్ అంటే ఇక్కడ ఏ యాటమ్స్తో తయారు చేస్తున్నా ఇక్కడ కూడా అదే యాటమ్స్ ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్న శాంపిల్ సైజ్ ఇంత అయితే ఇందులో 10 ఆటమ్స్ ఉంటాయి, ఇక్కడ తీసుకున్నా కానీ 10 ఉండాలి, ఎక్కువగా ఉండద్దు. అది ఆ కాంపోజిషన్ అన్నది అస్సలు చేంజ్ అవ్వద్దు. విచ్ పార్ట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యూ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఎవర్ పార్ట్ ఆఫ్ ఎ ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఇస్ టేకెన్ యాజ్ ఎ శాంపుల్ ద కాంపోజిషన్ ఈస్ ఫౌండ్ టు బి ద సేమ్ త్రూ అవుట్. ఎంటైర్ గోల్డ్ బిస్కెట్లో కాంపోజిషన్ ఎప్పుడు సేమే ఉంటుంది, చేంజ్ ఉండదు. అకార్డింగ్ టు కెమిస్ట్రీ అండ్ సైంటిస్ట్ దీస్ ఆర్ కాల్డ్ ప్యూర్ సబ్స్టెన్సెస్, మిగిలినవన్నీ మిక్స్చర్స్. ఈ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాక, ఈ గోల్డ్లో యాటమ్స్ చూడండి, ఇక్కడ తీసుకున్నా 9 ఆటమ్సే ఉన్నాయి. సెటప్ అండ్ అరేంజ్మెంట్ కూడా, అరేంజ్మెంట్ ప్లస్ సెటప్ ఆల్సో సేమ్. ఈ పార్ట్లో తీసుకున్నా డిఫరెన్స్ ఏం లేదు. సో ద కాంపోజిషన్ ఈజ్ సేమ్ త్రూ అవుట్. ఏ మిక్స్చర్ ఈజ్ జనరల్లీ మేడ్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్ దట్ ఆర్ నాట్ కెమికల్లీ కంబైన్డ్. మనం ఇంతకుముందు ఏమైనా కెమిస్ట్రీలో ఏ సబ్స్టెన్స్ అయినా ప్యూర్ అండ్ మిక్స్చర్స్, ప్యూర్ అన్నది డిస్కస్ చేసాం, కాంపోజిషన్ ఈజ్ సేమ్ త్రూ అవుట్ ద మెటీరియల్. మిక్స్చర్ అంటే ఏవైనా మిక్స్చర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 2 or more కాంపోనెంట్స్ దట్ ఆర్ నాట్ కెమికల్లీ కంబైన్డ్, కెమికల్లీ కంబైన్ అవ్వలేదు. ద సబ్స్టెన్సెస్ ఇన్ ఎ మిక్స్చర్ రీటైన్ దేర్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ దే కెన్ బి ఫిజికల్లీ సపరేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు షుగర్ సొల్యూషన్, షుగర్ అండ్ వాటర్ ఈ రెండింటిని మిక్స్ చేద్దాం. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు దీన్ని ఫిజికల్ ప్రాసెస్కి కానీ ఏదైనా కెమికల్ ప్రాసెస్కి గురి చేసినప్పుడు మళ్ళీ షుగర్ని సపరేట్ చేసి వాటర్ని సపరేట్ చేయగలిగామనుకో, దిస్ ఈజ్ కాల్డ్ మిక్స్చర్. ఈ షుగర్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మిక్స్చర్. దీస్ ఆర్ మిక్స్చర్స్ విచ్ కెన్ బి ఫిజికల్లీ సపరేటెడ్ ఆర్ కెమికల్లీ సపరేటెడ్. మనం తాగున్న కల్పన షుగర్ వాటర్ తాగినప్పుడు మనకు డిఫరెన్స్ తెలియదు, బట్ వాటిని ఏదైనా ఫిజికల్ ఉన్న కెమికల్ ప్రాపర్టీస్కి గురి చేసినప్పుడు దే వుడ్ బి సపరేటెడ్ ఇన్ టు దేర్ ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఫైండింగ్ అవుట్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్. మిక్స్చర్స్ అంటే ఏం చెప్పామండి, విచ్ కెన్ బి సపరేటెడ్ ఇన్ టు దేర్ ఫిజికల్ కాన్స్టిట్యూయెంట్స్. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, నౌ యాడ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ టు ద బోత్ టెస్ట్ ట్యూబ్స్. ఒక 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్, దీంట్లో ఒక స్పూన్ సాల్ట్, ఇందులో వాటర్ యాడ్ చేయండి, ఇందులో కిరోసిన్ యాడ్ చేయండి.
ఇది వన్ టైప్ ఆఫ్ మిక్సర్, ఇది వన్ టైప్ ఆఫ్ మిక్సర్. ఈ ఎంటైర్ మిక్చర్లో ఎక్కడ తీసుకున్నా ఉప్పు పర్ఫెక్ట్గా వాటర్లో కరుగుతుంది. మనం ఏ కొంచెం వాటర్ తీసుకొని చూసినా ఉప్పు టేస్ట్ త్రూఅవుట్ డిఫ్యూజ్ అయి ఉంటుంది. ఎక్కడ కొంచెం తీసుకున్నా కానీ టేస్ట్ ఈజ్ సేమ్. కానీ కిరోసిన్లో అసలు ఉప్పు సరిగా కరగదు, కిందనే ఉంటుంది, అసలు డిపాజిషన్ కూడా పూర్తిగా వెళ్ళదు. ఇప్పుడు ఏమైతే ఫిల్ వన్ టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్ అండ్ అదర్ విత్ కిరోసిన్ అండ్ స్టిర్ దెమ్. దీన్ని కలిపినప్పుడు మాత్రం దీన్ని వెంటనే మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఇక్కడనేమో పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. ఏది? హోమోజీనియస్ మిక్సర్స్. హోమోజీనియస్, ఇది హెటరోజీనియస్. అంటే చూడండి, సాల్ట్ అండ్ కిరోసిన్, ఒకటి సాల్ట్ అయితే ఒకటి కిరోసిన్ పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వలేదు. ఇక్కడ మిక్స్ అయ్యాయి. మిక్స్ అయితే హోమోజీనియస్ మిక్సర్స్, మిక్స్ అవ్వకపోతే హెటరోజీనియస్ మిక్సర్స్. ఇక్కడ ఎందుకు మిక్స్ అయ్యాయి అంటే దీస్ ఆర్ కెమికల్లీ రియాక్టివ్, కెమికల్లీ రియాక్టివ్ అండ్ సాల్ట్ ఈస్ కంప్లీట్లీ డిజాల్వబుల్ ఇన్ వాటర్. సాల్ట్ కంప్లీట్గా కరిగిపోయింది కాబట్టి సపరేట్ చేయలేకపోయాం, కానీ కెమికల్ కాంపోజిషన్లో కనబడతాయి. ఇక్కడ హెటరోజీనియస్ మిక్సర్స్లో కనబడవు. హోమోజీనియస్ మిక్సర్లో డిఫరెన్స్ చూస్తున్నారు కదండి, పార్టికల్స్, కిరోసిన్ పార్టికల్స్, కిరోసిన్ పార్టికల్స్, సాల్ట్ పార్టికల్స్, సాల్ట్ పార్టికల్స్. వేరే ఇక్కడ వాటర్ అండ్ కిరోసిన్ కాంట్ బి సపరేట్. ఇట్ కెన్ బి సపరేటెడ్ బై యూజింగ్ డిఫరెంట్ కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాసెసెస్. జనరల్గా మన హ్యూమన్ నేకెడ్ ఐకి మాత్రం కనిపెట్టలేము. టేస్ట్ చూసినప్పుడు ఎంటైర్ ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది ఆ సాల్ట్ వాటర్ టేస్ట్, హోమోజీనియస్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. సచ్ టైప్ ఆఫ్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ హోమోజీనియస్ మిక్సర్స్. ఇన్ ద అదర్ టెస్ట్ ట్యూబ్ సాల్ట్ ఈజ్ నాట్ డిజాల్వ్. అంటే ఎక్కడ డిజాల్వింగ్ పర్ఫెక్ట్గా అయ్యి మళ్ళీ సపరేట్గా కాంపోనెంట్స్ కనబడవో అవి హోమోజీనియస్. అంటే ఎక్కడ చూసినా సేమ్గా డిజాల్వ్ అయిపోయి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ అంటే కిరోసిన్ ప్లస్ సాల్ట్ టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద బాటమ్, అసలు కరగనే కరగలేదు. దీస్ ఆర్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ ఆర్ హెటరోజీనియస్. ది అదర్ వర్డ్ ఈస్ హెటరోజీనియస్, హెటరోజీనియస్ మిక్సర్స్. ఇన్ ఏ హోమోజీనియస్ మిక్సర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్సర్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉండదు. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆర్ టూ ఇంటిమేట్లీ మిక్స్డ్ అప్ దట్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ దెమ్ ఫ్రమ్ వన్ అదర్ బై విజువల్ అబ్జర్వేషన్. మనం చూసినప్పుడు సాల్ట్ వాటర్లో సాల్ట్ని వాటర్ని సపరేట్ చేసేటట్టు మన నేకెడ్ ఐకి కనబడదు. ఇలాంటి వాటినే హోమోజీనియస్ మిక్సర్స్ అంటారు. వేరాజ్ మనం సాల్ట్ను కిరోసిన్ చూసినప్పుడు సాల్ట్ మనకి కిందే కనబడతా ఉంటుంది, కాబట్టి ఇవి హెటరోజీనియస్ మిక్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, ఎయిర్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. మనం బయట గాలిని చూసినప్పుడు మనకు అందులో ఆక్సిజన్ ఉందని, నైట్రోజన్ ఉందని, ఆర్గాన్ ఉందని కళ్ళకు కనబడదు. బట్ ఎందుకు కనబడదు? కళ్ళకు కనబడినప్పుడు అవి హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. హెటరోజీనియస్ మిక్సర్స్కి కూడా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనందరం నిమ్మకాయ నీళ్ళు కొంచెం షర్బత్ లాంటివి తయారు చేస్తాం కదా, ఇట్ ఈస్ ఏ మిక్సర్ ఆఫ్ వాటర్, షుగర్, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్. ఇజ్ ఇట్ ఏ హోమోజీనియస్ మిక్సర్? ఇఫ్ యూ టేస్ట్ ద లెమనేడ్, నిమ్మకాయ రసం, ఇట్ టేస్ట్ ద సేమ్ త్రూఅవుట్. ద పార్టికల్స్ ఆఫ్ షుగర్, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ సొల్యూషన్ అండ్ వీ కెనాట్ సీ ద కాంపోనెంట్ సపరేట్లీ. వీ కాల్ సచ్ మిక్సర్ ఆస్ హోమోజీనియస్ మిక్సర్. మనం చూడగానే అందులో సాల్ట్ కనబడుతుందా? మనం అందులో వేసినా కానీ కనబడదు, నిమ్మకాయ కనబడదు, షుగర్ కనబడదు. బట్ అంత కలిపి ఒక సొల్యూషన్ ఎక్కడ చూసినా సేమ్ టేస్ట్ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ హోమోజీనియస్, హోమోజీనియస్ మిక్సర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నిమ్మకాయ వాటర్, నిమ్మకాయ నీళ్ళు. మనం ఇంతకుముందు చూసిన కిరోసిన్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ సీన్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఎవో యాక్టివిటీ దట్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు కిరోసిన్ అండ్ ఆ సాల్ట్ కూడా డిజాల్వ్ అవ్వదు, కింద డిపాజిట్ కిందనే ఉంటుంది. అప్పుడు ఇలాంటి మిక్సర్స్ని హెటరోజీనియస్ అంటారు. ఏ హెటరోజీనియస్ మిక్సర్ ఈజ్ ఏ మిక్సర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, రకరకాల సబ్స్టెన్సెస్ నుంచి చేస్తాను అండ్ ద సేమ్ సబ్స్టెన్సెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద మిక్సర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ వినెగర్, నాప్తలిన్ అండ్ వాటర్ ఆర్ హెటరోజీనియస్ మిక్సర్స్. డిఫరెంట్ ఫేజెస్లో ఉన్న వాటిని కూడా మిక్స్ చేస్తారు, లిక్విడ్ ప్లస్ సాలిడ్.
డిజాల్వ్ అవ్వకుండా ఉంటే దీస్ ఆర్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్. దస్ వీ కెన్ కంక్లూడ్ దట్ మిక్స్చర్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. మనం ఇది ఇంతకుముందే డిస్కస్ చేయాం. దీస్ కెన్ అగైన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ డిఫరెంట్ కైండ్స్. వీటిని కూడా ఇంకా రకరకాల విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. దాన్ని కూడా మిసిబుల్ ఇమ్మిసిబుల్ అని క్లాసిఫై చేస్తాం. ఆ మిసిబుల్ ఇమ్మిసిబుల్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ డ్రింకింగ్ సోడా వాటర్ అండ్ లెమనేడ్. మనం సోడా, జనరల్ కార్బోనేటెడ్ సోడా అంటే సోడా వాటర్, వీ నో దట్ దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్స్చర్స్. ఎందుకు సోడా ఉన్న లెమనేడ్ సేమ్ హోమోజీనియస్ మిక్స్చర్స్? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, బయట నుంచి చూస్తే రెండు పర్ఫెక్ట్గా కలిసిపోయినట్టు కనబడితే ఏ ప్రాసెస్లో కనబడదు. లెమనేడ్ కూడా సిమిలర్, కాబట్టి ఇవి హోమోజీనియస్. ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ విచ్ వీ కెన్ నాట్ సపరేట్ ఇట్స్ కాంపోనెంట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఇస్ కాల్డ్ ఏ సొల్యూషన్. మనకు ఫిల్టరేషన్ అంటే జనరల్గా వడబోయడం కానీ ఇలాంటి పద్ధతుల్లో ఎప్పుడైతే మనం హోమోజీనియస్ మిక్స్చర్లో టూ డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇప్పుడు సోడా వాటర్ని ఒక ఫిల్టర్ నుంచి పంపించినా కానీ కింద సోడా వాటరే వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ సపరేట్ అవ్వవు. ఇలాంటి వాటిని సొల్యూషన్, దీస్ ఆర్ హోమోజీనియస్ మిక్స్చర్స్. సొల్యూషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఏ సొల్యూషన్ హ్యాస్ మినిమమ్ టూ కాంపోనెంట్స్, ఏ సాల్వెంట్ అండ్ ఏ సొల్యూట్. ఇప్పుడు మనం షుగర్ సొల్యూషన్ తీసుకుందాం. షుగర్ ప్లస్ వాటర్ ఆర్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఇది ఒక సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ అన్నది. ఇందులో షుగర్ ప్లస్ వాటర్ వేసాము. ఏది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్. హియర్ ఇన్ దిస్ కేస్ వాటర్. ఏది తక్కువ క్వాంటిటీలో ఉంటుందో అది సొల్యూట్. ఇక్కడ ఇన్ దిస్ కేస్ షుగర్. మనం షుగర్ వాటర్ సొల్యూషన్లో తీసుకుంటే సాల్వెంట్ ఈస్ వాటర్, సొల్యూట్ ఈస్ షుగర్. ద కాంపోనెంట్ ఆఫ్ ద సొల్యూషన్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్, యూజువల్లీ ద కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ సొల్యూట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగానే తక్కువ క్వాంటిటీలో ఉన్నది సొల్యూట్, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నది సాల్వెంట్. జనరల్గా సాల్యూట్ ఈజ్ ఆల్వేస్ డిజాల్వ్డ్ ఇన్ సాల్వెంట్. ఎగ్జాంపుల్ షుగర్ సొల్యూషన్. ఇంతకుముందు సొల్యూషన్ అంటే డిఫైన్ చేసాం కదా, ఏ ప్రాసెస్లోనైతే ఏ సొల్యూషన్ ఇదే షుగర్ సొల్యూషన్. ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఈస్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్. ఇన్ దిస్ సొల్యూషన్ షుగర్ సాలిడ్ ఈజ్ ఎ సొల్యూట్ అండ్ వాటర్ లిక్విడ్ ఈజ్ ద సాల్వెంట్. ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగానే సొల్యూట్ సాల్వెంట్. ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అండ్ ఆల్కహాల్ టించర్ ఆఫ్ అయోడిన్ ఈజ్ సాలిడ్ అండ్ ద సొల్యూట్ అండ్ ఆల్కహాల్ ఈజ్ సాల్వెంట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదండి షుగర్ ప్లస్ వాటర్. సిమిలర్లీ షుగర్ ఈజ్ ఇన్ సాలిడ్ ఫేస్, వాటర్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫేస్. ఇట్ ఈస్ సొల్యూట్, ఇట్ ఈస్ సాల్వెంట్. దిస్ టుగెదర్ ఫార్మ్ సొల్యూషన్. సిమిలర్గా అయోడిన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. అయోడిన్ ఈజ్ సాలిడ్ ఇన్ నేచర్. దీన్ని ఆల్కహాల్, ఇది లిక్విడ్ ఇన్ నేచర్. ఈ రెండింటిని కలిపితే అయోడిన్ సొల్యూషన్ అవుతుంది. అయోడిన్ సొల్యూషన్. ఈ అయోడిన్ సొల్యూషన్ సాల్వెంట్ ఏది, సాల్యూట్ ఏది? సొల్యూట్ ఈస్ అయోడిన్, ఎందుకంటే తక్కువ క్వాంటిటీస్లో యాడ్ చేస్తాము. సాల్వెంట్ ఈస్ ఆల్కహాల్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దోస్ టూ సొల్యూషన్స్. మనకందరికీ తెలుసు, ఇంతకుముందు సోడా డిస్కస్ చేసాంగా, కార్బోనేటెడ్ వాటర్. సోడా అంటే ఏం లేదు, వాటర్లో హై లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పెట్టి చేస్తే దట్ ఈస్ కాల్డ్ సోడా. ఆల్ ద ఏరేటెడ్ డ్రింక్స్ ఆర్ లిక్విడ్ సొల్యూషన్స్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ యాజ్ సొల్యూట్ అండ్ వాటర్ యాజ్ సాల్వెంట్. చిన్న ఎగ్జాంపుల్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫార్ములాలో ఉంటుంది, అది సొల్యూట్ ప్లస్ వాటర్ యాజ్ సాల్వెంట్. ఇవి ఏరేటెడ్ డ్రింక్స్. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సొల్యూషన్స్ ఇన్ సాల్వెంట్ అండ్ ప్రజెంట్ సొల్యూషన్స్? మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్, లెమన్ ఎయిడ్, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఈ సొల్యూట్ సాల్వెంట్ యొక్క రియాక్టివిటీని కానీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద రేట్ ఆఫ్ సొల్యుబిలిటీ? ఇప్పుడు మనం షుగర్ వాటర్లో వేసినప్పుడు ఎంత ఫాస్ట్గా కరిగిపోతుంది, సాల్ట్ వాటర్లో వేసినప్పుడు ఎంత ఫాస్ట్గా కరిగిపోతుంది, ఈ ఫాస్ట్నెస్ అన్నది వాటి ప్రాపర్టీస్ మీద డిఫైన్ అవుతుంది. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కంక్లూడ్ దట్ ద సైజ్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అండ్ స్టిరింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద రేట్ ఆఫ్ సొల్యుబిలిటీ. ఇప్పుడు మనం గ్లాస్లో వాటర్ వేసి షుగర్ వేసినప్పుడు స్టిర్ చేస్తే బాగా ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. స్టిర్ చేయనప్పుడు కూడా డిజాల్వ్ అవుతుంది, బట్ దానికి కొంచెం టైం ఇవ్వాలి.
ఇప్పుడు పెద్ద పెద్ద పార్టికల్స్ ఉన్న సొల్యూట్ వేసామనుకో, డిజాల్వింగ్ టేక్స్ టైమ్. స్మాల్గా ఉంటే, ఫైన్గా ఉంటే ఈజీగా డిజాల్వ్ అవుతుంది. యూ నో దట్ సొల్యుబిలిటీ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్స్ ఇన్ ఏ సాల్వెంట్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్. సొల్యుబిలిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుందో ఒక రూమ్ టెంపరేచర్ ఒక టెంపరేచర్ దగ్గర, దట్ ఈస్ డిఫైన్డ్ అస్ సాల్యుబిలిటీ. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ సాల్యూట్ ప్రజెంట్ ఈజ్ లిటిల్, ద సొల్యూషన్ ఈస్ సెట్ టు బి డైల్యూట్. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ సాల్యూట్ ప్రజెంట్ ఈజ్ మోర్, ద సొల్యూషన్ ఈస్ సెట్ టు బి కాన్సన్ట్రేటెడ్. మనం ఈ చిన్న ఎగ్జాంపుల్ మనం యాసిడ్స్లో చూసుంటాం, డైల్యూటెడ్ హెచ్సిఎల్ లేకపోతే కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూటెడ్ H2SO4, కాన్సన్ట్రేటెడ్ H2SO4. అంటే మీనింగ్ ఏంటండి? ఇక్కడ కొంచెం డైల్యూటెడ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సాల్వెంట్ వాటర్ ఈజ్ హై, సొల్యూట్ ఈజ్ లో. ఇక్కడ సేమ్ వాటర్ సేమ్ అమౌంట్లో ఉంటుంది, వెరస్ సొల్యూట్ వచ్చి హయ్యర్ అమౌంట్స్లో ఉంటుంది. సో యాసిడ్ వుడ్ బిహేవ్ స్ట్రాంగ్, తగలంగానే తోలిపోవడం, బోన్ కూడా కనిపిస్తుంది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ని టచ్ చేస్తే. అందుకే యాసిడ్స్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు, ఎస్పెషల్లీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ లైక్ సల్ఫ్రిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు ఈ టాపిక్స్లో సాల్యూట్, సాల్వెంట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సాల్యుబిలిటీ ఇవన్నీ డిస్కస్ చేసినాము. నెక్స్ట్ క్లాస్లో మరి ఇంకొన్ని డిస్కస్.